హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్స్ మంత్ర ఇవాళ రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే నాటుకోడి పులుసుకూర అనమాట సో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి దేంట్లోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది పలావ్ గారెలు దోశలు అట్లానే వైట్ రైస్తో అయినా తినేయచ్చు సో ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి మరి ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా తెచ్చిన చికెన్ని మనము సాల్ట్ అను కొంచెం పసుపు వేసుకొని ఒక కొంచెం సేపు ఉంచేసి దాన్ని మిక్స్ చేసుకుంటే నీ స్వాసనంతా కొంచెం స్మెల్ అట్లా రాకుండా ఉంటుంది తర్వాత వాటర్ యాడ్ చేసేసి మీరు నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది క్లీన్గా ఉంటుంది కానీ వాటర్లో ఎక్కువసేపు సోక్ చేసి ఉంచొద్దు చికెను గట్టిగా అయిపోతుంది ఇమీడియట్గా వాష్ చేసి తీసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ అండ్ హాఫ్ అట్లా ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క దాంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు రెడ్ చిల్లీ నెక్స్ట్ వచ్చేసి లీఫ్ అది బిర్యానీ ఆకుంటాం కదా అది కొంచెం మిరియాలు ఒక సెవెన్ ఎయిట్ మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి లైట్గా అది స్టార్ ఎనేజు ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ క్లోవ్ అనమాట ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనకి మరీ నల్లగా అవసరం లేదు ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ గార్లిక్ వేసుకుందాము అవి లైట్గా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని తీసి కూల్ చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం ఒక టూ స్పూన్స్ కొబ్బరి ఒక వన్ స్పూన్ గసగసాలు అను ఒక ఒక ఫైవ్ టు సిక్స్ మనం నట్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్లో ఒక పావు కప్పు అట్లా నూనె వేసుకొని రెడీ చేసుకున్నాం కదా ఇందాక దాన్ని ఆనియన్ కొంచెం పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాము ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి పసుపు అను గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు ధనియాలు కారము సాల్ట్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేసి అది కూడా బాగా ఆయిల్ రిలీజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా మనం చికెన్ అది కూడా యాడ్ చేసేసి కొంచెం రెండు నిమిషాలు అట్లా ఉంచుకుందాము బాగా మిక్స్ చేసుకోండి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దానికి విజిల్ అను వాషరు లేకుండా మూతబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ముక్కల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా సో అట్లా ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా ఇంకా మగ్గిపోయిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ అట్లా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇది నాటు కోడి కదా దాన్ని అంటే మన కోడిని బట్టి కూడా ఉంటుంది కుక్ అయ్యే టైము సో చూసుకొని కుక్ చేసుకోండి మీకు ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి మీకు కుక్కర్ పెద్దది అనుకుంటే దాంట్లోనే కంటిన్యూ చేయొచ్చు నాకు తిప్పడానికి వీలుగా లేదని పెద్ద గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తం ఇట్లా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒక్క స్పూను కొంచెం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి అది యాడ్ చేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు కొబ్బరియాను జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది అది ఇందాక గరం మసాలా రెడీ చేసుకున్నాం కదా అది కూడా పౌడర్ చేసుకున్నాను అవి వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోండి మీకు నీళ్ళు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి అవసరం ఉండదు సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ అనమాట మన ఎంతో టేస్టీగా ఉండే సూపర్ ఎమ్మి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని మీరు ఇంకా దించేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మె టేస్టీ మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్